నమస్కారం. తిన్మార్ మల్లన్న గారు రిలీజ్ అయినందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ప్రశ్నించే గొంతుకల మీద అక్రమంగా కేసులు పెట్టినందుకు గౌరవ న్యాయస్థానం మా నమ్మకం ముమ్ము చేయకుండా తిన్మార్ మల్లన్నకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాకోట్ల తప్పక శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నాం. అందరూ నమస్కారం. ఈరోజు తిన్మార్ మల్లన్న రిలీజ్ కావడానికి మా అందరికీ సంతోషంగా ఉంది. స్వాగతం అన్నయ్య. టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న పైన ప్రశ్నించే గొంతుల పైన అక్రమ కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినందుకు మల్లన్న గారికి న్యాయస్థానానికి ధన్యవాదాలు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ప్రజాస్వామ్యం బుద్ధి చెప్తుందని తెలియజేస్తున్నాం. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి తిన్మార్ మల్లన్నపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన సంగతి అందరికీ విదితమే. ప్రజాపక్షాన పోరాడే ప్రజాగలం, ప్రజా గొంతుకైనటువంటి తిన్మార్ మల్లన్నకు ఈరోజు కోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయం. అదేవిధంగా ఇప్పుడు బయటకు వస్తున్న మల్లన్న ఇంకో ఎంతో ఉత్సాహంతో ఈ ప్రభుత్వాన్ని చిమరగీతం పాడేంత వరకు ఆయన ఇంకా ఎంతో ఉత్సాహంగా ప్రజల పక్షాన పోరాడాలని తెలియజేస్తూ ఆయనకు స్వాగతం, సుస్వాగతం. ముందు అందరికీ నమస్కారం. నేను మీ ఎమ్మూర్ల రంజిత్, జనసేన పార్టీ రామగుండం మండల ప్రెసిడెంట్. ఈరోజు తిన్మార్ మల్లన్న గారు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అన్నయ్య, ముందుగా మీకు స్వాగతం, సుస్వాగతం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ మాకు గౌరవ న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతుగా నొక్కు పడదామని చెప్పి చూస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులకు తెలియని విషయం ఏంటంటే మీరు చేసే అక్రమాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే దౌర్జన్యాలు అన్నీ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పతనం ఖాయం. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు ఓట్ల రూపకంలో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.